మహారాష్ట్రలో ఒక ఎంపీ ఆత్మహత్య సంచలనం రేపుతోంది. హోటల్లో బస చేసిన నేత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పాట్ లో దొరికిన సూసైడ్ నోట్ ట్రాన్స్లేట్ చేసే పనిలో పడ్డారు పోలీసులు, ఎందుకంటే ఆ లేఖ గుజరాతీ భాషలో ఉంది. మహారాష్ట్ర దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ దెల్కర్ ఒక హోటల్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. సౌత్ ముంబైలోని ఒక హోటల్లో ఆయన మృతదేహాన్ని చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పరిసరాలు పరిశీలించారు. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారో అన్న దానిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తమై ఆసుపత్రికి తరలించారు. గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దెల్కర్ హోటల్కు ఎప్పుడొచ్చాడు? హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్న సమయంలో ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? లేక ఎవరైనా ప్రత్యర్థులు తినే పదార్థంలో విషం ఏదైనా కలిపారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా దాద్రా నగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్ 2019లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో దాద్రా నగర్ హవేలీ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ స్థానం నుంచి ఆయన 7 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత పార్టీని వీడిన ఆయన గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి మళ్లీ విజయం సాధించారు. జేడీయూకు ఆయన మద్దతివ్వడం వల్ల బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది.